మీ కామెంట్లు నా సమాధాన కార్యక్రమానికి. అన్నదాతలు ఆత్మీయ స్వాగతం. ముందుగా నవీన్ కుమార్ గారు అన్న, ఇప్పుడు టమోటా రేట్ స్పీక్లో ఉంది, ఇప్పుడు సునామీ దిగుముఖం పడుతుందో తెలియదు. ఫాస్ట్ ఎక్స్పీరియన్స్ చూస్తే ఇప్పుడు పీక్ రేట్స్ వెళ్తున్నాయి, తర్వాత 10-15 రోజులకి డౌన్ స్టార్ట్ అవుతుంది. సో మోస్ట్లీ ఆగస్టు 1 తర్వాత తగ్గుముఖం పట్టవచ్చు అని నా పర్సనల్ ఒపీనియన్. ఇప్పుడు ధరలు ఒక స్టేజ్ పై స్థాయికి వెళ్ళిపోయాయి. ఇలా ధరలు పై స్థాయి వెళ్ళిన తర్వాత 10-15 రోజులు ధరలు తగ్గుతాయి. ఆయన వ్యక్తిగత అభిప్రాయం అని చెప్తున్నారు, ఆగస్టు తర్వాత ధరలు తగ్గవచ్చు అని కామెంట్ పెట్టారు. బట్ ఇది అన్నదాత వ్యక్తిగత అభిప్రాయం, చూద్దాం ఏం జరుగుతుందో. ఇక మల్లికార్జున్ గారు, టమోటా రైతులకు నా సలహా, టమోటా గ్రేడింగ్కు స్టాండ్ జల్లెడ వచ్చింది, బొరకాయల కూడ హై స్కూల్ ఎదురుగా ఉపేంద్ర తయారు చేస్తారు, అది మనకు చాలా ఉపయోగపడతాయి, కావాల్సిన వారు తీసుకోండి, ధర 11,000 రూపాయలు పడుతుంది. మా ఊరిలో 6 జల్లెడలు చేయించాము. ఈరోజు అఖిలరెడ్డి గారు కష్టపడుతుంటే మా ఆనంద్ అగ్రికల్చర్ ఛానల్లో చూశాను, ఈ జల్లెడ వల్ల కాయలు చాలా గ్రేడింగ్ అవుతాయి, పని చాలా త్వరగా అవుతుంది, కావాల్సిన రైతులు బురకాయల కోటలు తీసుకోండి, సుదర్శన్ నాయుడు. అన్న, జల్లెడ ఎక్కడ దొరుకుతుందో ఫోన్ నెంబర్ కూడా పెట్టి ఉంటే మంచిది. ఆనంద్ అగ్రికల్చర్ ఛానల్లో చెప్పారు కాబట్టి అన్నదాతలారా, ఆనంద్ అగ్రికల్చర్ ఛానల్ ఓపెన్ చేసి చూడండి, బహుశా అందులో ఫోన్ నెంబర్ ఉండవచ్చు. సయ్యద్ గారు, టమోటా మ్యాటర్ ఎప్పుడు ఉంటుంది. సారీ బ్రో రాజేష్ కుమార్ గారు, మీరు రాజకీయపరమైన కామెంట్ పెట్టారు, ప్రజలిచ్చిన తీర్పు ప్రజాస్వామ్యంలో అదే శిరోధార్యం, ఎవరైనా దానిపై కట్టుబడాల్సిందే. ఇక మనం మరొక కామెంట్, జగన్మోహన్ రెడ్డి గారైనా సరే, చంద్రబాబు నాయుడు గారైనా సరే, సో నో పొలిటికల్ కామెంట్స్. ఇక మనం మరొకటి పరిశీలిస్తే, టమోటా రేట్లు లాస్ట్ ఇయర్ రిపీట్ అవుతుంది, రాసి పెట్టుకో, టైటిల్ పెట్టుకో. ఓకే, గుడ్ ఈవినింగ్ సైద్ బాయ్, వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ బాబు గారు, సంతోష కలిగించే న్యూస్ ఇది. ఇక మదనపల్లి టమోటా లైవ్ రేట్స్ ఎవరు అన్నాయన, మదనపల్లి సీఎంహెచ్ మండి అధినేత సీఎం సికింద్ర భాష. ఇక మనం మరొకటి పరిశీలిస్తే, వెరీ గుడ్ న్యూస్ అన్న, మీరు చాలా మంచి మెసేజ్ ఇస్తారు, థ్యాంక్ యూ అన్న. ఆగస్టు మంత్లో యావరేజ్ రేట్స్ 200-400 ఉండొచ్చు, ఒక అన్నదాత అంచనా. ఆగస్టు మంత్లో ఈ రేట్స్ ఉంటాయి బ్రో, మరొక అన్నదాత అంచనా. షాద్నగర్ సైడ్ ఆగస్టులో స్టార్ట్ అవుతాయి, టోటల్ చాలా ఉన్నాయి, రేటు ఉంటుందే. తెలంగాణ మాగాణం షాద్నగర్ నుంచి కృష్ణ ముదిరాజ్ గారు గతంలో కూడా ఈయన కామెంట్లు పెట్టేవారు, ఇవాళ పెట్టారు, ఆగస్టులో షాద్నగర్ కూడా టమాటాలు స్టార్ట్ అవుతాయి, రేటు ఉంటుందా ఉండదా అని ముదిరాజ్ అడుగుతూ అన్న, ముదిరాజ్ అన్న, ఇప్పుడు ఇక్కడ మా రైతులకు కూడా అదే ఆందోళన, ఆగస్టు ధరలు ఎలా ఉంటాయి, ఏ విధంగా ఉంటాయని నేను అందుకే అందరినీ హోల్డ్లో పెట్టాను, ఆగస్టు ధరలు జూలై చివరి వరకు మాట్లాడదామని. మీరు ఇప్పుడే మెసేజ్ పెట్టారు ఆగస్టులో టమాటాలు స్టార్ట్ అవుతాయి, ఆగస్టులో అన్న, ఆగస్టు తొలివారంలో ఆరంభమవుతాయా లేదా మలివారమా చివరి వారమా మీరు చెబితే బాగుండేది. ఇది ఏమన్నా కృష్ణ ముదిరాజ్ గారు కామెంట్ పెట్టినందుకు మీకు ధన్యవాదములు. ఇక మనం మరొకటి పరిశీలిస్తే, వినోద్ నాయుడు గారు సుదీర్ఘమైన కామెంట్, ఆగస్టు లాస్ట్ వరకు రేట్స్ తగ్గవు బ్రో, ఎవరు ఊరికే టెన్షన్ పడకండి, ఒక్కసారిగా స్టాక్ పెరిగిపోయేంత సీన్ లేదు, టమోటా క్లైమేట్ అంతా బాగా లేదు, పంటలు తీయడం ఇప్పుడున్న వారికి అంత ఈజీగా లేదు, ప్రైసెస్ ఇప్పుడిప్పుడే పెరిగాయి, ఎక్స్పోర్ట్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయ్యింది. నేను ఆల్రెడీ 1 వీక్ బ్యాక్ 2 కామెంట్స్ పెట్టాను, ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ 3 మంత్స్కి కలిపి స్టాక్ వచ్చింది, కాబట్టి లాస్ట్ 20 డేస్ కాయలు ఎక్కువ వచ్చాయి, ఈ మంత్ ఎండింగ్ ఇంకా 10-15% స్టాక్ తగ్గుతుంది. నేను 1 వీక్ బ్యాక్ కామెంట్ చేసినప్పుడు 1000-1200, ఇప్పుడు 2000-2000, ఆగస్టు 10 లోపు 1 వీక్ అయినా 2500+ అమ్ముతుంది. ఏ విధంగా చూసి ఆలోచించినా లాస్ట్ వరకు కూడా 1500 రూపాయల లోపు మార్కెట్ రాదు. జూలై ఆగస్ట్ ఫార్మర్స్కి మంచి అవకాశం, లాస్ట్ 5 ఇయర్స్ నుండి చూస్తున్నా నమ్మకంగా అమ్మిన మంత్స్ జూలై ఆగస్టు తర్వాత అక్టోబర్, ఇదే జరిగింది. దేవుణ్ణి వేడుకుందాం, మన పని మనం నిర్వర్తిద్దాం. జై శ్రీరామ్. వినోద్ నాయుడు గారు సుదీర్ఘమైన కామెంట్ పెట్టిన విషయంలో కామెంట్ పెట్టారు, దీనికి నేను మళ్ళీ సమాచారం అవసరం లేదు, అందుకే నిదానంగా చదివాను, మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. మీరు మంచి నిజాయితీ యూట్యూబర్ అన్న, రైతులకి మంచిగా హెల్ప్ చేస్తారు, కానీ కొంతమంది సారీ బ్రో మీరు పెయిడ్ ఆర్టిస్ట్ గురించి ప్రస్తావిస్తున్నారు, నేను గతంలో చెప్పడం జరిగింది, మీకు ఎవరైనా వారిపైన వారు ఇచ్చే సమాచారం మీకు నచ్చితే డబ్బు కట్టండి, తెలుసుకోండి. నా గురించి చెప్పారు, సంతోషం, మీకు నా ధన్యవాదాలన్న. పెయిడ్ ఆర్టిస్టుల గురించి రైతులు సలహా ఇవ్వమని అడిగారు మీరు, ఐఎమ్ సారీ బ్రో, నాకు కూడా టమోటాలు ఆగస్టు 20 తర్వాత కటింగ్ పడుతుందన్న, నేను
ఒకటే చెప్తున్నాను, టైం చూసుకుని టమాటా ప్లాంటేషన్ చేసుకోవాలి. రేట్లు ఎప్పుడు ప్లాంటేషన్ చేస్తున్నారు, రేట్లు ఉన్నప్పుడు ప్లాంటేషన్ చేస్తున్నారు, 2000 వెళ్ళినప్పుడు ప్లాంటేషన్ చేస్తున్నారు, అది చూసి అతను చూసి పొదల్లో పోయాలన్నా ఆగస్ట్ ఇన్ని తోటలు ఉన్నాయన్నా స్వామి వెంకయ్యనాయుడు గారు. ఆగస్ట్ అని అందరూ అడుగుతున్నారంటే అప్పుడు వాళ్ళ తోటలు ఉన్నాయనే విషయం. అందుకే నేను ఆగస్ట్ అడిగితే నేను హోల్డ్ పెడుతున్నాను. కాకపోతే వాతావరణం బాగాలేదు, చాలా చోట్ల జాండీస్ వచ్చింది, కాయలు ఇక కలర్ మారిపోయింది, 3 రోజులు ఎండ కూడా పడడం లేదు, భారీ వర్షం పడి నిలిచిపోయేది ఇబ్బంది లేదన్నా. కానీ ఈ ముసలిలో మాత్రం టమోటా చాలా నష్టం జరుగుతుంది. చూద్దాం. అదే ఒకటి ధర ఉన్నప్పుడు ప్లాంటేషన్ చేస్తుంటే నిన్న సంవత్సరం జూలైలో ధరల మేన అందరూ రైతులు ప్లాంటేషన్ పెట్టారు, దేవుడిదే వల్ల సక్సెస్ అయ్యింది. చూద్దామన్నా ఏం జరుగుతుందో. ఆగస్ట్ 20 తర్వాత టమోటా రేట్లు ఉండవని వెంకయ్య కామెంట్ పెట్టారు. కానీ మంజునారెడ్డి గారు మాత్రం ఎస్ ఇంకో 15 డేస్ ఓన్లీ రేట్స్ ఆఫ్టర్ దట్ ఫుల్ డౌన్, 10 రోజులకు ధర ఉంటే ఆ తర్వాత తగ్గుతుంది ఆయన కామెంట్ పెట్టారు. కానీ యూజర్ గారు 15 డేస్లో స్మాల్ బాక్స్ 1500 అని ఆయన కామెంట్ పెట్టారు. ఇది ఈరోజు మీ కామెంట్ ఉన్న సమాధానం కార్యక్రమం. కార్యక్రమంచైతే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ భవదీయుడు సయ్య షహతాజ్. జై ఎన్టీఆర్, జై తెలుగు తల్లి, అన్నదాత సుఖీ భవ. సమాధానం చైతే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ భవదీయుడు సయ్య షహతాజ్. జై ఎన్టీఆర్, జై తెలుగు తల్లి. తెలుగే ప్రాణం, ప్రాణమే తెలుగు. సర్వే జనా సుఖినో భవతు, ధర్మో రక్షతి రక్షిత, అన్నదాత సుఖీ భవ.